ఆగస్టు నుంచి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించి కొంచెం ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది। దాని తర్వాత రోజు వచ్చేటువంటి మరొక స్టేట్మెంట్ ఏంటంటే కొత్తగా మీటర్ రీడింగ్స్ తీసుకుంటున్నప్పుడు కేవలం మీరు ఆ రీడింగ్స్ తీసుకోండి తప్పిస్తే మీరు స్లాబ్స్ ఇంకా ఐ మీన్ కొత్త టారిఫ్లు ఇంకా సాఫ్ట్‌వేర్ రాలేదు కాబట్టి మీరు బిల్లులు రీడింగ్ మాత్రమే తీసుకోండి అమౌంట్ వేయొద్దంటూ మరొక వార్త। దాని తర్వాత రోజు నుంచి దాదాపు చూసుకున్నట్లయితే అనధికారికంగా पवर कट्स जरूतू चाला मंदि उक्कुपोतुन्नारु चाले हास्पिटल्स कावच्चु लेकपोते गवर्नमेंट आफीसर्स कावच्चु गृहोपकरणालु कावच्चु चाला मंदि इब्बंदि पडुतुन्नारु एस्पेशली इप्पुडु उन्नटुवंटि एग्जामिनेशन्स टाइम लो चाला विद्युत कोतकि गुरवुतुन्नटुवंटि प्रजलु दीनिला चूडालंटारु। अयिते सम्मर् लो एमवुतुंदंटे बलुगारु पवर उपयोगं एक्कुव उंटुंदि अंटे नार्मल डेस लो मनमु ఈ అంటే రెయిని సీజన్ అండ్ వింటర్ కు వచ్చే వరకు ఏమవుతుందంటే పవర్ కన్సంప్షన్ తగ్గిపోతుంది మనకు ఆటోమేటికగా। మనం ఇంట్లో ఉన్నా గానీ ఏసీ వేసుకోము లేదంటే మామూలుగా ఫ్యాన్ తక్కువ స్పీడ్ లో పెట్టుకుంటాం। మిగతా రోజుల్లో ఏమవుతుందంటే ఏసీలు ఉన్న వాళ్ళు కంపల్సరీ ఏసీలు వాడతారు ఇంకా అన్ని అన్ని రూములలో అన్ని అందరూ వాడతారు ఫ్యాన్స్ ఇన్నోవేడెస్ ప్రతి సామాన్యుడు అంటే గుడిసెలో ఉన్న వారికి కూడా ఫ్యాన్స్ అనేది వాడకం కంపల్సరీ అయింది। అప్పుడు ఏమవుతుందంటే विद्युत उत्पत्ति अंड विनियोगम रू कंपेर विद्युत एंत मन विनियोगा तगट उत्पत्ति जरगो लेकिन जरगटे मन एंतु विंटर सीशन दाने दृष्टि पेटा समर वे वर के विद्युत विनियोगम सारी दाखिल तगन विधा अंदर प्रोडक्शन अंदर ఎందుకు అందించలేకపోతున్నారు అంటే ఒకటి ఏందంటే మనకు సెంట్రల్ నుంచి ఎంటిపిసి ద్వారా మనకు విద్యుత్ అందుబాటులోకి వస్తుంది అంటే పర్చేజ్ చేస్తాం అదే వాళ్ళు ఏం ఫ్రీగా ఇవ్వట్లేదు ఆ విద్యుత్ వినియోగానికి విద్యుత్ మనం పర్చేజ్ చేయడానికి అవసరమైన గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండాలి ఆ డబ్బులు పెట్టి మళ్ళీ మనం ఆ విద్యుత్ పర్చేజ్ చేయడాన్ని చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వం ఆర్థికంగా నష్టంలో ఉంది కొంచెం దివారాగా ఉంది కాబట్టి ప్రభుత్వం ఇంకా ఎక్కువ భారం భరించలేక ఏం చేస్తుందంటే సామాన్యుల మీద వేక తప్పట్లేదు। అయితే విద్యుత్ వినియోగదారునిపైన భారం వేయడాన్ని మనం ఏమీ ఇక్కడ సమర్థించడం లేదు బాలగారు। నేను ఏం చెప్తున్నానంటే గవర్నమెంట్ ఆల్టర్నేట్ కంపల్షన్స్ అవుతాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కంపల్షన్స్ అవుతాయి ఆల్టర్నేట్ లేక వాళ్ళు వినియోగదారునిపైన భారం మోపాల్సిన పరిస్థితి వస్తుంది। ఇదే విషయం పైన కూడా గతంలో మొన్న పేరి నాని కూడా ఎంప్లాయీస్ కి సంబంధించి ఒక స్టేట్మెంట్ చేశారు గచ్చంతరం లేకనే పిఆర్సీ విషయంలో కొంచెం తగ్గించి ఇవ్వడం జరిగిందంటూ అంటే ఆ టైంలో సమర్థించుకున్నటువంటి మినిస్టర్ ఇప్పుడు ఇందాక మీరు అన్నట్లుగా మంత్రి పదవి దిగిపోతున్నాం అన్నటువంటి అసంతృప్తిలో అధ్యక్షుల పైన కావచ్చు లేదా సీఎం పైన కావచ్చు కొంత స్టేట్మెంట్ ఇస్తున్న నేపథ్యం సో ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఎట్లా చూడాలంటారు మరి నానిగారిది నేను కూడా చూశాను అంటే ఆయన తన మనసులోని మాట చెప్పారు అనుకోండి ఒక రకంగా చూడాలంటే అదే మరి ఇంకా రాను రాను ఇంకా పెరుగుతాయో మరి చూడాలి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు।